ప్రసాదు బిఎన్ రెడ్డి వీళ్ళను ఆయన చెప్పాడు, నిన్ననే కృష్ణుడు కథ చూడాలనుకుంటుంటే నువ్వేంది రావణాసుడుగా ఉంటావు అంటావు, వద్దు వద్దని. అయినా వినలేదు ఆయన, అంత మొండి పట్టుదల అన్నమాట. మరి బ్రహ్మాండ సక్సెస్ అయినాడు కదా, రాముడుగా ఎంత సక్సెస్ అయినాడో రావణాసుడుగా కూడా అంతే సక్సెస్ అయినాడు. హీరోగా వీళ్ళకి వేయగలడో, వీళ్ళంతా కూడా వేసి వేసానని చూపించాడండి. అంతే అది అయితే లక్ష్మీ పార్వతి విషయం వచ్చింది కాబట్టి కొంతమంది పెళ్ళైన తర్వాత పిల్లలు కా వీళ్ళకి ఒక అబ్బాయి పుడతాడు తర ఏదో అంటే అవతార పురుషులు అవుతాయి ఇలా ఏ అనేవారండి, ఏ మందులు వాడారని అంటారండి కొంతమంది. అది నిజం అంటారా అంటారా? ఆవిడ పెళ్లి చేసుకున్నంతానికి పెళ్లి చేసుకోవడానికి కాకపోయినా ముందు ఏదో జీవిత చరిత్ర రాస్తానని చెప్పి వచ్చింది. ఆయన ఒప్పుకోలేదు ముందు, నువ్వేంటి జీవిత చరిత్ర రాసేది, శ్రీనారాయణ రెడ్డి లాంటి వాడు రాస్తానంటేనే వద్దని చెప్పాను నేను. అన్నారు సరే, ఇంకా ఆయన ఒంటరిగా ఉన్నాడు కాబట్టి ఇవిడ అప్పుడప్పుడు రావడం ఏదో మాట్లాడుకోవడం జరిగింది. ఒక స్టేజ్లో అంటే మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్న వాస్తవాన్ని చెప్పకూడదు, ఆవిడ సమక్షంలోనే బాలకృష్ణ నేను పెద్ద ఆయన నాచారం స్టూడియోలో, బ్రదర్ ఏమిటి నాకు ఇప్పుడు మెంటల్ కంపానియన్షిప్ రావాలి, ఈ వయసులో నాకు కోరికలు ఏమి ఉండవు కదా, ఓకే నేను ఏమైనా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అని చెప్పేశాడు. ఆయన చెప్పేశాడు మాకు ఆచారం స్టూడియోలో, స్టూడియో కూడా చెప్తున్నా కదా. వాస్తవానికి ఆ రోజున మా ఆదివారం అది, డ్రైవర్ రాలా, నా కొడుకు డ్రైవ్ చేస్తామంటే పోయాం మేము. సార్ ఇప్పుడు పెళ్ళి చేసుకోవడం అవసరమా లేదా అనేది మేము చెప్పదలుచుకోలేదు, అది మీ వ్యక్తిగత వ్యవహారం, ఈవెంట్ చేసుకుంటారా ఇంకొకళ్ళు చేసుకుంటారా అనేది దానికసేపు పక్కన పెడదాము. మీకు ఇప్పుడు 73 సంవత్సరాలు 72 సంవత్సరాలు వచ్చినాయి, మీ మనవరాళ్ళకు పెళ్లి చేసే వయస్సు, మీరు ఇప్పుడు పెళ్లి చేసుకుంటే పబ్లిక్ అప్రిషియేట్ చెయ్యరు. ఓకే ఓకే చేశారనుకుంటాం. ఆవిడ అవతల ఒక భర్తకు ఇల్లాలు వీరగంధం సుబ్బారావు గారు, అతనికి ద్వారా ఒక కొడుకున్నాడు. ఓకే అతను ఇప్పుడు అప్పలో హాస్పిటల్లో డాక్టరు కోటేశ్వరరావు అని. ఇప్పుడు అతనికి విడాకులు ఇచ్చి 70 సంవత్సరాల వయసు ఆయనకి విడాకులు ఇచ్చి ఇంకొక 70 సంవత్సరాల వయసు ఆయన పెళ్లి చేసుకోవాలంటే ఏ కారణంతో చేసుకుంటారు మీరు అర్థం చేసుకోండి. అది ఏదో రాజకీయ కోరికలో డబ్బు కోరికో ఇంకోటో ఉంటుంది కదా. అవునండి. అదేం కాదు బ్రదర్, నాకు నా ఇంట్లో మంచి చెడు చూసేవాళ్ళు ఎవరు లేరు మీకు తెలుసు కదా, అందువల్ల చేసుకోవాలి, అది మీ ఇష్టం అంటే వ్యక్తిగత వ్యవహారం. అంటే లక్ష్మీ పార్వతి గారు ఎందుకు వచ్చారంటారు ఐడియా, ఎందుకు ఇంత చేరుకోయారు? ఆవిడకి ఆశలండి అంతే. ఇప్పుడు 70 ఏళ్ల ముసలోని వదిలేసేసి ఇంకో 70 ఏళ్ల ముసలోని ఎందుకు చేసుకుంటారండి ఎవరైనా? రాజకీయ కోరికలు కావచ్చు, అది తర్వాత సీఎం కావాలనే కోరిక కావచ్చు, డబ్బులు వస్తాయి కావచ్చు, కారణం ఏదన్నా కానీ ఇంకా ఎవరో ఒకళ్ళిద్దరు చెప్పారని కూడా విన్నా నేను. ఏది మీరు అన్నారు కదా, ఒక భరతుడు అనేవాడు పుడతాడు, వాడు భారతదేశాన్ని పరిపాలిస్తాడు, ఏయో మాయమాటలు చెప్పేవాళ్ళు ఉంటారండి. ఆ వయసులో పిల్లలు ఎట్ట పుడతారండి? పుట్టినా కూడా వాడు పెరిగి పెద్దవాడైపోయి రాజ్యాధికారానికి వచ్చేంత స్థాయి ఉంటుందా, అవకాశం ఉంటుందా? అట్లా జరిగిపోయింది ఆయన పాపం. అందువల్లే ఎంత పెద్ద గొప్పవాడైనా ఏదో షేక్స్పియర్ సినిమా వీటిల్లో నాటకాల్లో ఒక వీక్నెస్ ఉంటుంది, ఈ ప్రతి హీరోకి ఒక వీక్నెస్ ఉంటుంది. ఆయనకు ఆ వీక్నెస్ తోటి నన్ను అడిగితే చాలా దురదృష్టమైన చావు అయింది. అంత గొప్ప మనిషి ఆ విధంగా చనిపోయి ఉండకూడదు. విధివరాత అది. అయితే ఈ పెద్దలుడు ఒక ఆయన ఉన్నారండి, ఆయన ఎక్కువగా ఫీల్డ్లో ఉండేవారు కదండి, చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ మంది ఎక్కువ ఉండేవారు. అంటే ఆయన డాక్టర్ వెంకటేశ్వరరావు ఆయనది ఒక టైప్ అండి. అంటే ఇంత రాజకీయమైనటువంటి అవగాహన, ఆయన కూడా మంచి అవగాహనే ఉంది, మినిస్టర్ చేశాడు, ఎంపీ చేశాడు, ఎమ్మెల్యే చేశాడు, అన్ని చేశాడు, కానీ చంద్రబాబుకు ఉన్నటువంటి కెపాసిటీ పార్టీని ఆర్గనైజ్ చేయడంలో ఓకే, ఆయనకు ఇద్దరి మధ్య కంపారిజన్ చేస్తే ఆయన కొంచెం ఉంటాడు. అప్పుడు ఎందుకంటే ఒక మాట నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను,
చంద్రబాబుని ఇవాళ మీరు వెన్ను పొడి పొడిచాడు అది పొడిచాడు ఇది పొడిచాడు అంటారు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే 84లో నాదన భాస్కర్ రావు గారి ఎపిసోడ్ ఉంది కదా, వన్ మంత్, అప్పుడు ఆ వన్ మంతే నేను లేను. భాస్కర్ రావు గారు కూడా అడిగారు, నేను రానులేండి ఇక్కడ చేరడమే నాకు ఇష్టం లేదు నేను రానని చెప్పాను. అప్పుడు ఈ మైసూర్లో నందగిరి హిల్స్లో నందగిరి అని నంది హిల్స్ నంది హిల్స్లో వీళ్ళు ఎమ్మెల్యేలందరూ దిశపై క్యాంప్ పెట్టారు కదా, ఆ రోజున గనక చంద్రబాబు గనక లేకపోతే ఆ క్యాంపులో ఆర్గనైజర్ గా ఆ రోజే పార్టీ పోయి ఉండేది. మొత్తం అందరూ లాగేశారు ఆయన భాస్కర్ రావు, భయంతోటో భక్తితోటో బెదిరించో ఏదైనా రకంగా మొత్తం మెజార్టీ లాగేసుకునేవాడు. వాళ్ళు అక్కడ చేరి రకరకాలుగా వేధించారు చంద్రబాబుని. నాకు బట్టలు లేవంటాడు ఒకడు, నాకు మంచిగా ఫుడ్ కావాలంటాడు, లేకపోతే ఇంకోటి డ్రింక్ కావాలంటాడు, రకరకాలు అనమాట. అతని కాబట్టి పాపం ఓపికతోటి అన్నీ భరించి చేశాడు. అదే కనుక ఇక్కడ హైదరాబాద్లో ఉన్నట్లయితే, ఆ ముషిరాబాద్ స్టూడియోలోనే ఎక్కడో పెట్టినట్టయితే, అప్పటికీ ఒక రోజున మన అరవిందరావు గారు అప్పుడు డిప్యూటీ కమిషనర్ లా అండ్ ఆర్డర్ ఈస్ట్ జోన్, ఆయన పంపించారు. పంపించేసి ఆ ఎమ్మెల్యేలందరిని బంధించాడు ఎన్టీఆర్, మొత్తాన్ని తీసుకుని రండి అది ఇది. ఆయన వచ్చి మీ అంతా మీరు ఉన్నారా, మీ మిమ్మల్ని బలపెట్టారంటే, లేదు మా అంతా మేము ఉన్నామండి అని. అప్పుడు ఏంటంటే ఆఫీసర్లు కొంచెం పర్సనల్ ఇంటిగ్రిటీ ఉండి ప్రొఫెషనల్ ఇంటిగ్రిటీ ఉన్నవాళ్ళు కాబట్టి ఓకే మీరు ఉండండి మాకేమైందని వెళ్ళిపోయినారు. ఓకే ఇవాళ పరిస్థితి కనుక అయితే లాక్కొచ్చేస్తారండి, లాక్కొచ్చేస్తారు. ఈ గోండాలు పోయో రౌడీలు పోయో పోలీసులు ముద్దతోటి లాక్కొచ్చి కూడా చేస్తారు. కరెక్ట్ అండి. అప్పుడే పార్టీని బ్రతికిచ్చింది చంద్రబాబు. ఆ తర్వాత 94లో ఆయన అధికారంలోకి వచ్చినాక, ఎన్టీఆర్ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత సరే అప్పటికి ఆయన జీవితంలో ప్రవేశించింది. నిజమా అబద్ధమా ఎంత అనేది రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. అందులో మొత్తం మీద ఆవిడ జోక్యం మాత్రం రాజకీయంగా ఉందని చెప్పి అందరూ నమ్ముతారు. ఆ జోక్యం ఎంతవరకు పోయింది ఏమిటి అనేది ఒకటి. ఒక స్టేజ్లో ఏంటంటే అప్పుడు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ కదా, అవునండి, ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతాడు లేకపోతే డిప్యూటీ ప్రధానమంత్రి అని అవుతాడని అనుకున్న రోజుల్లో నేషనల్ ఫ్రంట్ మీటింగ్ ఢిల్లీలో జరుగుతూ ఉంటే ఈమె కూడా వెనకాల వెళ్ళింది అక్కడికి. అక్కడ మీటింగ్ అయిన తర్వాత భోజనాలు చేస్తూ ఉంటే ఎన్టీఆర్ తనంతట తాను భోజనం చేయలేడు, సొంతంగా తన చేతులతో అన్నం కలుపుకొని తినలేడు అనేటువంటి ఇంప్రెషన్ కలిగించడానికి ఈవిడ స్పూన్ పెట్టి ఆయన నోట్లో పెట్టడం, అన్ని ఫోటోలు వచ్చినాయి. అప్పుడు నేషనల్ నాయకులందరూ ఏమనుకుంటారు, ఎన్టీఆర్ పని అయిపోయింది ఇంకేమింది ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యేది, అసలు అన్నమే తినలేకపోతున్నాడు అనే ఇంప్రెషన్ క్రియేట్ చేసావు అక్కడ. అది అలా తిండి ఇవ్వడం ఇంకోలాగా ఆలోచించి ఉంటా అక్కడ, అక్కడ వదిలేసేసి నువ్వు రూమ్లోకి వచ్చిన తర్వాత ఏమైనా పెట్టు ఎట్లని చెయ్యి. ఇది జరిగింది. జరిగిన తర్వాత ఇక్కడ కూడా ఏదో కొన్ని కొన్ని జిల్లాల్లో ఇంటర్ఫీర్ కావడము ఇది అని అవన్నీ డీటెయిల్స్ పోతే చాలా ఇబ్బంది లేండి మళ్ళీ. ఎందుకు అంటే ఎవరు కూడా సాహసించలేదంటే ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళి లక్ష్మీ భారతి ఇన్వాల్వ్మెంట్ వద్దని చెప్పలేదండి. చెప్పారు చెప్పారు.